హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు విలేజ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇవాళ మనకు గోల్డ్ ఆఫరే సేమ్ మళ్ళీ ఇంకోటి వచ్చింది ఫ్రెండ్స్. ఏంటి అంటే, మీరు ఈసారి గోల్డ్ 2 టైమ్స్ కాదు ఫ్రెండ్స్, ఈసారి 10 టైమ్స్గా ఉంటాయి మీకు. ఇక్కడ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి ఫ్రెండ్స్, కానీ ఈచ్ టైం వచ్చేసి 100 రూపీస్ కొనాలి. బట్ ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే, 3% ఛార్జ్ చేస్తున్నాడు కదా. సో మీరు ఇక్కడ మనం ఈ 1000 టైం కొనేటప్పుడు మనకి ఇక్కడ నేను ట్రై చేస్తా నాకు ఇక్కడ 50 రూపీస్ ఏమో ఖర్చు అయింది. సో నాకు ఇంకా 50 రూపీస్ మిగిలినాయి. సో ఇక్కడ మీరు 100 టైమ్స్ ఇక్కడ మన 100 రూపీస్ పెట్టి 10 టైమ్స్ ఉంటే మనకి ఇక్కడ 50 రూపీస్ ఏమో క్యాష్ బ్యాక్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తున్నాయి. అందులో 50 రూపీసే ఉంటున్నాయి మనకు, అంటే 50 రూపీస్ 3% చొప్పున కట్ అవుతున్నాయి. సో మీరు ఏం చేస్తారంటే, ఈ ఆఫర్ మీరు ఎనేబుల్ చేసుకోనంటే ఫస్ట్ ఇక్కడ 3 డాట్ సింబల్లోకి వెళ్ళండి. ఈ స్క్రీన్ పైన కనబడుతున్నాయి కదా, 3 డాట్ సింబల్కి వెళ్ళండి. ఇక్కడ క్లిక్ చేస్తే 3 డాట్ సింబల్ క్యాష్ బ్యాక్ సెక్షన్లోకి వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నాకు ఇక్కడ చూడండి 10 పే 100 గోల్డ్ ఆఫర్. సో దీనిని క్లిక్ చేశాక ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే, ఒక సేమ్ అకౌంట్ ఇక్కడ చూపిస్తా. ఇది మీరు ఏం చేస్తారంటే, సేమ్ అకౌంట్ నుంచి వెళ్ళి కొనండి. మళ్ళీ మీరు సెండ్ చేసి కూడా సేమ్ అకౌంట్కి సెండ్ చేయండి. సపోజ్ ఇక్కడ నేను 100 రూపీస్ పెట్టి బై చేశా, నేను యూపీఐ ద్వారా కడతా లేకపోతే ఫోన్పే ద్వారా అన్న పే చేస్తా. సో బై మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ బై మీద ప్రాసెస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ మీద క్లిక్ చేసి తీసేయండి. తీసేసాక కింద ప్రాసెస్ టు పే మీద క్లిక్ చేసుకోండి. చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ ఇష్టం, మీరు యూపీఐ ద్వారా పే చేస్తారంటే యూపీఐ ద్వారా పే చేయండి. సో ఇప్పుడు మీకోసం నేను ఒకసారి యూపీఐ ద్వారా పే చేస్తా. మీరు ఏం చేస్తారంటే, సేమ్ ప్రాసెస్ కంటిన్యూగా చేయండి. అంటే ఒకటే నెంబర్ మీకు, మీరు ఒకటే అకౌంట్లో 100 రూపీస్ వేసుకోండి, సేమ్ అకౌంట్లోకి మళ్ళీ 100 రూపీస్ సెండ్ చేయండి. సో అలా, సో ఇక నాకు ఫోన్పే రిక్వెస్ట్ వచ్చింది 100 రూపీస్. సో చూడండి, లైవ్ ప్రాసెస్ నేను చేస్తా కొంటాను నేను ఇప్పుడు మీ ముంగట్నే. సో నేను ఎలా తీసుకున్నానో సేమ్ ప్రాసెస్తో మీరు అలానే తీసుకోండి. సో నేను ఏం ప్రాసెస్తో తీసుకున్నా సేమ్ అదే విధంగా తీసుకోండి. సో ఇక్కడ నేను 100 రూపీస్ పెట్టి గోల్డ్ తీసుకున్నా. సో నాకు ఇక్కడ నేను మళ్ళీ రీడక్ట్ అవుతున్నా చూడండి. సో సక్సెస్ అయిపోయింది ఫ్రెండ్స్, ఫస్ట్ టైం 100 రూపీస్ సక్సెస్ అయింది. సో ఏం చేస్తారంటే, మీరు ఈ 100 రూపీస్ని మళ్ళీ సేమ్ అకౌంట్లోకి సెండ్ చేసుకోండి. మళ్ళీ అదే అకౌంట్లోకి సెండ్ చేసి ఇక్కడ 97 రూపీస్ వచ్చాయి కదా, సేమ్ అదే అకౌంట్లోకి మళ్ళీ సెండ్ చేయండి. అలా సెండ్ చేస్తే మీకు ఇట్నే ప్రాసెస్ 9 టైం. ఇప్పుడు నేను ఒక టైం అయిపోయింది. సో ఇంకా 9 టైం సేమ్ విధంగా చేసుకోవాలి. అలా చేస్తే మీకు ఇక్కడ మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడుగా. సో మీకు అక్కడ మిగిలేదు 50 రూపీస్ మిగులుతాయి ఫ్రెండ్స్. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఇస్తున్నాడు, కానీ అక్కడ మనకు 3% తీసేస్తే ఈచ్ ట్రాన్సాక్షన్కి 3 రూపీస్ అలా తీసేస్తే మనకి ఇక్కడ ఎంత మిగులుతానంటే 50 రూపీసే మిగులుతున్నాయి. సో నేను ఇంకో అకౌంట్లో సెట్ చేసా చూసా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇంకో 9 టైమ్స్ చేశాక సేమ్ అకౌంట్లోకి ఎలా సెండ్ గోల్డ్ ఎలా సెండ్ చేసుకో చూద్దాం. సో ఇక్కడ సేల్ మీద ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇక్కడ సేల్ ఇన్ గ్రామ్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఫ్రెండ్స్ ఇక్కడ పైన మీకు కనబడుతుంది ఇక్కడ ఇక్కడ అమౌంట్ ఎంత ఉందో సేమ్ ఒక అమౌంట్ మీరు ఇక్కడ టైప్ చేసుకోండి, 0.0313 అని మీరు క్లిక్ చేసుకున్నాక ప్రాసెస్ మీద క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ బ్యాంక్ అకౌంట్ క్లిక్ చేసుకోండి. నేమ్ బ్యాంక్ అకౌంట్ మీద నేమ్ ఏముందో సేమ్ అదేవిధంగా దీని మీద పెట్టుకోండి. ఎఫ్ఎస్ కోడ్ సెట్ చేసుకోండి. సో సెట్ చేసుకున్నాక ప్రాసెస్ మీద క్లిక్ చేసుకోండి. ప్రాసెస్ మీద క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ స్టెప్ మళ్ళీ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. సో అకౌంట్ నెంబర్ ఎంటర్ చేశాక లాస్ట్ స్టెప్ ప్రాసెస్ మీద క్లిక్ చేయండి, అమౌంట్ సక్సెస్ఫుల్గా మీ ఏ బ్యాంక్ అకౌంట్ పెట్టారో ఆ బ్యాంక్ అకౌంట్కి వెళ్తుంది. సో మళ్ళీ ఏం చేస్తారంటే, సేమ్ బ్యాంక్ అకౌంట్ నుంచి మళ్ళీ పే చేయండి. మళ్ళీ పే చేసి ఇక్కడ అదే ఇంకో 9 టైమ్స్ చేస్తే మీకు ఇక్కడ లాస్ట్కు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ ఒకటి అన్లాక్ అయిపోయింది, మనకు ఒక గోల్డ్ పర్చేస్ చేసినట్టు అన్లాక్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ ఇండ్లకి వెళ్ళి వచ్చి పర్చేస్ చేయండి. నాకు ఇంకో ఇదే విధంగా 9 టైమ్స్ పర్చేస్ చేస్తే నాకు ఇక్కడ లాస్ట్కి వచ్చేసి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి. సో 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చినప్పుడు మనకు అక్కడ మిగిలేది 50 రూపీస్ మిగులుతాయి. సో 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తాయి. సో మనకు అన్ని ఖర్చులు తీసేసేగా 50 రూపీస్ మిగులుతుందని చెప్తున్నా. సో ఈ విధంగా పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్, 50 రూపీస్ క్యాష్ బ్యాక్ తీసుకోండి. 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తున్నాయి కాబట్టి మనకు అక్కడ మిగిలేదు 50 రూపీస్ కాబట్టి అలా ఫిట్ చెప్తున్నా. సో ఈ విధంగా మీరు గోల్డ్ తీసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మన కొత్త అప్డేట్స్ మీకు ఆటోమేటిక్గా వస్తాయి ఫ్రెండ్స్.